పిల్లలు మునుపటి వీడియోలో మనం ఘనము అంటే క్యూబ్ మరియు దాని నెట్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారాలు మరియు వాటి నెట్ గురించి మరింత తెలుసుకుంటాము చందా అప్పు పార్టీకి చేరుకున్నప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారని ఆమె గమనించింది బబ్బన్ అప్పు కోసం ఈ ఆకారంలో ఉన్న పెన్సిల్ పెట్టెను తెచ్చాడని చంద గమనించింది ఈ ఆకారంలో ఒక పెట్టెను తయారు చేయవలసి వస్తే దాన్ని ఎలా చేయాలని చందా ఆలోచిస్తోంది పిల్లలు మీరి ఆకారాన్ని గుర్తించగలరా అవును ఇది త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం ఒక త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారం ఇందులో మొత్తం ఐదు ముఖాలు అంటే ఫేసెస్ ఉంటాయి వీటిలో రెండు త్రిభుజాలు అంటే ట్రయాంగిల్ మరియు మిగిలిన మూడు ముఖాలు అంటే ఫేసెస్ దీర్ఘచతురస్రంగా అంటే రెక్టాంగుల్ గా ఉంటాయి మీరి త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం యొక్క నెట్ ఆకారాన్ని మీరు చేయగలరా రండి దీన్ని చేయడానికి మనం ఈ పట్టకమును తెరుద్దాం ఈ విధంగా మనం కుడి దీర్ఘచతురస్రాకార ముఖాన్ని అంటే రెక్టాంగులర్ ఫేస్ తెరిచి మనం నెట్ ఆకారాన్ని చేయడం ప్రారంభించవచ్చు తర్వాత మనం ఈ విధంగా ఎడమ్మ దీర్ఘచతురస్రాకార ముఖాన్ని అంటే రెక్టాంగులర్ ఫేస్ ని కూడా తెరవవచ్చు తర్వాత మనం చివరకు మిగిలిన రెండు త్రిభుజాకార ముఖాలను అంటే ట్రయాంగులర్ ఫేసెస్ ని ఈ విధంగా తెరిచి త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం యొక్క ఆకారాన్ని చేయవచ్చు పిల్లలు మీరు త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం యొక్క నెట్ యొక్క మరేదైనా ఆకారాన్ని చేయగలరా మీరు వీడియోను ఆపి దీని సమాధానం కనుగొనవచ్చు పిల్లలు మీరీ మార్గాల్లో కూడా త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం యొక్క నెట్ ఆకారాన్ని చేయవచ్చు మీరు ఈ నెట్ యొక్క ఆకృతులను తయారుచేసి చందా యొక్క ఆందోళనను దూరం చేశారు రండి చంద ఇప్పుడేం చేస్తుందో చూద్దాం చంద ఇప్పుడు పార్టీలో అందరూ ఈ ఆకారపు టోపీ ధరించడం చూసింది ఇది ఏ ఆకారం మరియు దాని నెట్ ఆకారం ఎలా ఉంటుంది అని ఆమె ఆలోచిస్తోంది మీరు టోపీ యొక్క ఆకారాన్ని గుర్తుపట్టగలరా ఇది తెరచి ఉన్న శంఖువు అంటే ఓపెన్ కోన్ ఇదొక త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారం దానికి కేవలం ఒకే ఒక వక్రముఖం అంటే కర్వ్డ్ ఫేస్ ఉంటుంది చంద తెరిచిన శంఖువు అంటే ఓపెన్ కోన్ యొక్క నెట్ ఆకారాన్ని తెలుసుకోడానికి ఒక టోపీని తీసుకొని దాన్ని ఈ విధంగా తెరిచింది పిల్లలు ఒక తెరిచిన శంఖువు అంటే ఓపెన్ కోన్ యొక్క నెట్ ఆకారం ఈ విధంగా కనిపిస్తుంది చందా పార్టీలో ఇటువంటి మరో రెండు ఆకారాలను చూసింది మీరు చందాకు ఈ ఆకారాల యొక్క నెట్ తయారు చేయడానికి సహాయం చేయగలరా మీరు వీడియోను పాజ్ చేసి సమాధానం కనుగొనవచ్చు పిల్లలు మీరు దీనికి సరైన సమాధానం కనుగొన్నారు మీరీ పద్ధతిలో కూడా ఆకారాలను చేయవచ్చు చందా ఇప్పుడు పార్టీలో తిరుగుతూ మరిన్ని ఇతర ఆకృతులను చూస్తుంది మరియు వాటి నెట్ ఆకారాలను ఎలా తయారు చేయాలో ఆలోచిస్తోంది మీరు కూడా మీ చుట్టూ ఉన్న వస్తువుల ఆకారాలను గమనించండి మరియు వాటి నెట్ ఆకారాలను తయారు చేయడానికి ప్రయత్నించండి పిల్లలు ఈ పాఠంలో మనం త్రిభుజాకార పట్టకము అంటే ట్రయాంగులర్ ప్రిజం తెరచిన శంకువు అంటే ఓపెన్కోన్ మరియు ఇతర త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారాల నెట్ గురించి నేర్చుకున్నాము